చిత్తూరు జిల్లాలో మళ్ళీ కరోనా ప్రళయం సృష్టిస్తుంది. గడిచిన 3 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో హమ్మయ్య అంటూ అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలకు చల్లటి వాతావరణంలో హాయిగా గడుపుతున్న జిల్లా ప్రజానీకానికి ఉన్న పలంగా పిడుగులాంటి వార్త వినబడింది. గత 24 గంటల వ్యవధిలో శ్రీకాళహస్తితో పాటు తూర్పు మండలంలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తాతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్ ప్రబలడానికి ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. గత 45 రోజుల వ్యవధిలో మొత్తం 73 కేసులు నమోదు కాగా అందులో శ్రీకాళహస్తిలో మాత్రం వారం రోజుల క్రితం ఒకే రోజు 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అధికారులు శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి ప్రజలను 100% ఇళ్లకే పరిమితం చేశారు. మరోవైపు జిల్లాలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కలెక్టర్ మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి, తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి, ఇతర శాఖల అధికారులు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. పారిశుధ్యం నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అయితే చిత్తూరు జిల్లాలో అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ జిల్లాపై ముప్పేట దాడి చేస్తూనే ఉంది. ప్రైమరీ సెకండరీ మనం వచ్చి పర్చేస్ చేసినంత మాత్రాన వాడిని కాంటాక్ట్ అని చెప్పేసి మనము కంప్లీట్ గా చెప్పలేము. ఇట్ విల్ బి షార్ట్ ఇంటరాక్షన్. కానీ ఆ షాప్ లో ఎవరైతే మనతో పాటు గుమాస్తా లాగానో లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రైమరీ కాంటాక్ట్, వాళ్ళందరూ క్వారంటైన్ సెంటర్ మూవ్ అయిపోతారు అనమాట. వీళ్ళందరికీ కూడా మేము విల్ గివ్ అన్ అపీల్ లోకల్ లోకల్ లో ఒక ఆటో తిప్పో లేదు లోకల్ వాయిస్ వాడి చెప్పడం జరుగుతుంది. విల్ ఫస్ట్ అసెస్ హౌ మెనీ కాంటాక్ట్స్ ఆర్ దేర్, అంటే వాళ్ళ దగ్గర మందులు పోయి ఎవరు కొన్నా కూడా మేము ఫస్ట్ చెప్పాలి మాకు. ఎందుకంటే వారందరినీ మేము అసెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ లేదని చెప్పము, ఉందని కూడా చెప్పము. వాలంటరీగా వాళ్లే ముందుకు రావాలి. వాళ్ళంతకు వారు ఇంట్లోనే ఉండాలి. వారు బయటకు తిరిగితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా మేము